ఛానల్లోకి స్వాగతం. మరికొన్ని గంటల్లో కుంభరాశి వారికి ఆస్తి యోగం అనేది కనిపిస్తుంది. పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా మీ యొక్క జీవితం మారబోతుంది. మీరు శత్రువులకు నిద్ర పట్టనివ్వరు. అయితే మరికొన్ని గంటల్లో ఆస్తి యోగం కారణంగా కుంభరాశి వారు ఎటువంటి అదృష్ట ఫలితాలను సొంతం చేసుకోబోతున్నారు, ఆర్థికంగా ఎటువంటి పురోగతిని వారు సొంతం చేసుకోబోతున్నారు, అలాగే శత్రువులకు ఏ విధంగా చుక్కలు చూపిస్తారు, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 11వది. ఈ రాశికి అధిపతి శని. ఈ కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ జీవితాంతం ఆ సహాయాన్ని గుర్తుంచుకుంటారు. అలాగే ఎవరైనా సహాయం చేస్తే కనుక తిరిగి వారికి సహాయం చేయడానికి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే బంధాలు విచ్ఛిన్నం కాకుండా ఎప్పుడూ కూడా వాటిని కాపాడుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే కుటుంబ సభ్యులపైన, అలాగే వీరికి బంధువులపైన, మిత్రులపైన అమితమైన ప్రేమానురాగాలు కూడా ఉంటాయి. జీవిత భాగస్వామిని అమితంగా ప్రేమిస్తారు, అలాగే సంతానం పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. అయితే మరికొన్ని గంటల్లో వీరి యొక్క జీవితంలో అద్భుతమైన పరిణామాలైతే చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా ఆస్తి యోగం అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా గ్రహస్థితి ఈ సమయంలో మీకు చాలా అనుకూలంగా కనిపిస్తుంది, కాబట్టి చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు. అంటే ఈ సమయంలో ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయ్యేవారు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే నూతన వ్యాపారాలు ప్రారంభించేవారు ఆ యొక్క వ్యాపారాన్ని అద్భుతంగా రాణించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ సమయంలో ఏ పని మొదలు పెట్టినా కానీ ఆ పని వల్ల మీకు ఆర్థిక పురోగతి అయితే లభించబోతుంది. అలాగే ఈ కుంభరాశి వారు ఈ సమయంలో ఏవైనా పెట్టుబడులు పెట్టినా కానీ అతి త్వరలో దాని నుండి లాభాలు పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగని ఆలోచించకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదండి. మీరు ఏ పని చేసినా కానీ 1కి 10 సార్లు ఆలోచించడం అనేది చాలా ఉత్తమం. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. కుటుంబ సభ్యులతో, మీ యొక్క శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటే అవి మీకు మేలు చేసే విధంగా ఉంటాయి. అలాగే వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఎన్నో రోజులుగా మీరు కనుక ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించబోతున్నాయి. మీ యొక్క ఆస్తులను మీరు దక్కించుకోవటానికి మార్గం సుగమమవుతుంది. ఆటంకాలు, అడ్డంకులు అన్ని కూడా తొలగిపోతాయి. మీకు శత్రువులుగా ఉన్నవారు, అంటే మీకు ఆస్తి దక్కకుండా ప్రయత్నం చేస్తున్నవారు ఎవరైతే ఉన్నారో వారికి నిద్ర పట్టనివ్వకుండా మీరు ఆస్తిని సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మిమ్మల్ని దిగజార్చడానికి, ఆర్థికంగా మిమ్మల్ని పడదోయటానికి ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి మీరు చెమటలు పట్టించబోతున్నారు. అంటే వారి వేసిన ఎత్తులను వారికి తిప్పికొట్టగలుగుతారు. ఈ విధంగా ఆర్థిక పురోగతిని సాధిస్తారు, శత్రువులకు చెమటలు పట్టిస్తారు. ఆర్థికంగా మీరు ఊహించలేనటువంటి స్థాయిలోకి వెళ్తారని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు. అంటే ఇప్పటి మీ యొక్క గ్రహస్థితి అనుకూలంగా కనిపిస్తుంది. ఆస్తి యోగం కారణంగా పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన పరిణామాలనైతే మీరు చూడబోతున్నారు. అలాగే ఎన్నో రోజులుగా విదేశాలకు వెళ్లటానికి మీరు ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో కనుక ఉన్నట్లయితే ఈ సమయంలో విదేశాలకు వెళ్లటానికి మీకు మార్గం సుగమమవుతుంది. అలాగే పరిస్థితులు అన్ని కూడా మీకు అనుకూలంగా మారుతాయి. అలాగే డబ్బు సమకూరటం, మీకు అవకాశాలు రావటం, ఈ విధంగా వృత్తి, ఉద్యోగం, వ్యాపారం తదితర అంశాల్లో ఏ ఒక్క అవసరం నిమిత్తం మీరు విదేశాలకు వెళ్లాలి అనుకుంటున్నారో, లేకపోతే ఉన్నత చదువుల కోసం వెళ్లాలి అనుకుంటున్న వారికైనా సరే అవకాశాలు వారిని వెతుక్కుంటూ రాబోతున్నాయి. విదేశాలకు వెళ్లాలి అనుకునే వారి యొక్క కల కూడా ఖచ్చితంగా నెరవేరబోతుంది. అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు పెద్దలను ఒప్పించడానికి ఎన్నో రోజులుగా చేస్తున్న ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ యొక్క ప్రేమ జీవితం పెళ్లి జీవితంగా మారే అవకాశాలు అతి కొద్ది కాలంలోనే కనిపిస్తున్నాయి. అలాగే వివాహం కోసం ఎదురు చూస్తున్న వారు కూడా మీరు మరికొన్ని గంటల్లోనే దీని గురించి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఆస్తి యోగం అనేది ఉంది. మరికొన్ని గంటల్లో చాలా రకాల శుభవార్తలు అయితే వారు వినబోతున్నారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అంశంలో వారు ఏ యొక్క పరిస్థితుల్లో ఉన్నారో వారి పరిస్థితిని బట్టి వారు శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థిక పురోగతి ఉంటుంది. పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా వీరి యొక్క జీవితం మారబోతుంది. నిత్యం శని భగవాను ఆరాధించాలి. శనిని ఎప్పుడూ కూడా నిందించకూడదు. ప్రతి శనివారం రోజు మీకు వీలైతే కనుక శనికి పూజ చేయండి. అలాగే శని ఆలయానికి వెళ్లి శని భగవానుడికి దీపారాధన చేసి చుట్టూ ప్రదక్షిణలు చేయండి. అలాగే శనికి ఇష్టమైనటువంటి నల్లని నువ్వులని, నల్లని వస్త్రాలని పేదలకు దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేస్తే కూడా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. చూశారు కదండి,
మరికొన్ని గంటల్లో కుంభరాశి వారికి ఆస్తి యోగం కారణంగా వారి యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరగబోతుందో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.